Thank you.
스타일이 더러운 얘기다가. విజయ గోరోగిణ విజయ సర్వ విద్యానాం
नवरोरधिकं तत्त्वा नवरोरधिकं तपा नवरोरधिकं ज्ञाना तस्मै ప్రతి కూడా ఆ వ్యాస శంకరాచార్య ఈశ్వర లింగేశ్వర యొక్క అనుగ్రహ ఈ ఆశ్రమంలో ఉన్న దేవీ దేవతల యొక్క అనుగ్రహ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమ శివ. వ్యాస పౌర్ణమి అనగా ఆషాఢ మాసములో వచ్చేటువంటి ప్రతి పౌర్ణమి పండగనే, ప్రతి పౌర్ణమి పూర్ణమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. గురువు కావాలి, గురువు కావాలంటే మెడలు పోడేసుకుంటా, ఆడవాళ్ళు అంటే పెళ్ళైతే మెడలు పుస్తలు వేసుకుంటా పెళ్ళైతే. కానీ గురువులు ఎవరి గురువు, ఎటువంటి గురువు ఉండాలి? నీలో ఉన్న అహంకారం తొలగించే గురువు ఉండాలి, నీలో ఉన్న అజ్ఞానం తొలగించే గురువు ఉండాలి, నీలో ఉన్నటువంటి అజ్ఞానము చీకటిని తొలగించే గురువు ఉండాలి. నా గురోరధికం తత్వ, తత్వం తెలుసుకోవాలి. ఏ నామైతే నీకు ఇచ్చాడో శ్రీరామ నామం ఇచ్చాడు, దాని యొక్క తత్వం తెలుసుకో. నమ శివాయ, దాని తత్వం తెలుసుకో, తత్వం తెలుసుకో. రామ తారకము పాప నాశనము రామ భజన 84 లక్షల జన్మ సున్నా. ఎవరైతే నీకు గురువు ఇచ్చిన మంత్రం ఉన్నదో ఆ మంత్రాన్ని యొక్క నా గురోరధికం తత్వ, తత్వం తెలుసుకో. ఎటువంటి తత్వం? తల్లిదండ్రులే నీకు గురువులు, తొలి దైవము నీకు తొలి గురువు తల్లే. ఆ తల్లిని నువ్వు భావన భావన చేసుకో, ఆ తల్లిని మంచిగా చూసుకో, ఆ తల్లి సేవ చెయ్యు. ఆ భార్యకు భర్త గురువు, భార్యకు భర్తనే గురువు. మరి ఇంకా గురువులు ఎవరు? నీలో ఉన్న అహంకారం తొలగించేటువంటి గురువు నీకు అవసరం, నీలో ఉన్న అజ్ఞానం తొలగించే గురువు నీకు అవసరం, నీలో ఉన్న చీకటిని తొలగించే గురువు అవసరం. అటువంటి గురువు కోసం అన్వేషణ చేయి, అటువంటి గురువుని పట్టుకో. ఎవరికి వాళ్ళ గురువులు కాలేరు. గురువు నా గురోరధికం తత్వ, తత్వం తెలుసుకోమంటున్నాను. గురువు చెప్పిన మాట, గురువు చెప్పినటువంటి ధర్మం. నేను గురువుని నమ్మానండి, నేను గురువుని మొక్కాను, నేను మా ఇంట నిత్య పూజ చేస్తున్నా, నేను ఏంటి కలుస్తున్నది, నేను గురు మంత్రం చూడదండి, గురువు నేనే ఆజ్ఞ, నేనే నాతో నిత్య మాట్లాడుతున్నాడు, నాతోనే అన్ని విధాలు ఉంటున్నాడు, నాకు చెప్పని చేస్తలేడు, నాకు అన్ని విధాలు మాట్లాడుతున్నాడు. ఇది కాదు, గురువు చెప్పిన సాధన చెయ్యి. గురువు చెప్పిన సాధన చేయి, గురు చెప్పిన మంత్రం, గురు చెప్పిన మంత్రం చేయి. అప్పుడు గురువు మీదటువంటి ఒక ప్రభావము, మంచి తత్వంలో గురువుకు మించినటువంటి సాధన లేవు. గురువుని మంచి మార్గం తెలుసుకొని గురువు సాధన చేయండి. గురువుని మంచి మార్గంలో ఉండి తన పని తాను చేసుకోవాలా? నేను దీక్ష తీసుకున్నా ఆ ముద్దే, నేను గురు దీక్ష తీసుకున్నా నాకు పెళ్ళి పోలే, నీ పనులు చేసుకోవాలి. గురు తీసుకున్నంత మాట్లాడా గుణం మారాలి. గురువు గుణం మారదు, గుణం మన గుణం ఉంటే ముంగటిని అనేసుకుంటారు. కాబట్టి అటువంటి కాదు ధర్మాచరణ. తల్లిదండ్రులను సేవించడం ధర్మం, అత్తమామలను సేవించడం ధర్మం, అతిథులని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని సేవించడం ధర్మం. కానీ ఎటువంటి ధర్మంలో ఉండాలి? అందుకే మేము కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎటువంటిదంటే ఇక్కడ దీక్ష తీసుకున్న వాళ్ళకి కొన్ని నియమాల కోసము, ఎప్పుడంటే నాగుల పంచమి తెల్లారి నుంచి ఇక్కడ 4 రోజులు కార్యక్రమం ఉంటుంది. సాధన బోధ శిబిరము, సాధన బోధ శిబిరము. ఆ బోధ శిబిరానికి దీక్ష తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా రావాలి. అది ఇక్కడ పేరు నమోదు చేసుకొని మీ ఫోన్ నంబర్ నమోదు చేసుకోండి. కానీ గురువు చెప్పిన సాధన చెయ్యండి,
అది ఉత్తమమైన సాధన అది మంచి మార్గం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా గురోరధికం తత్వ తత్వం తెలుసుకో నా గురోరధికం తపః తపస్యతే ఆలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఆమ్లేడిన పోయింది ఎట్లా మనసు ముదిరిందా మనసు ముదురుతుంది నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గురుకు సస్తం లేదు ఇంకా ఈ గురుకు సదాగుతం లేదు ఓ నమః శివాయ అప్పుడు మస్తు దూరం ఉండాలి నమః శివాయ ఎన్నయ్యో నమః శివాయ నమః శివాయ నమః శివాయ జయ హనుమాను జ్ఞాన గుణ సాగర్ జ్ఞాన గుణ సాగర్
పవిత్రుడు ఎవరు ఆంజనేయ స్వామి అట్లాగే రూ అనేటువంటిది చైతన్యం రూ అనేటువంటిది నీలో ఉన్నటువంటి పరమాత్మ ఊ అనేటువంటి అక్షరం ఉత్తముడుగా మారడానికి అందుకే నీలో ఉన్న అజ్ఞానం ప్రారంభం నీలో ఉన్నటువంటి అజ్ఞానం ఎప్పుడైతే ప్రారంభమవుతావో జ్ఞానమే నిలుతుంది నీలో ఉన్నటువంటి అహంకారం ఎప్పుడైతే పోతుందో నీలో అప్పుడే శాంతి కలుగుతుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా గురువుని జ్ఞానంతోనే మన యొక్క సనాతనం నుంచి వస్తున్న సాంప్రదాయ గురువు ఆచరణ వ్యాసుల్ని శంకరాచార్యుల్ని జగద్గురులని మనం అనుసరిస్తూ నడవాలి తను తననుకుంటే గురువు దొరకడండి గురువు దొరకడం దుర్లభం గురువు దొరకడం మహాదుర్లభం కానీ గురువు దొరకాలి అంటే మంచి సాధనతో కూడిన నీలో గుణం మార్చుకునేటట్టుగా మంచి ప్రవర్తనతో మంచి పుస్తకం ఎంతైతే విలువ ఉంటుందో నీకంత విలువ ఉండాలి ఒక్కోరు ఇద్దరు ఉన్నారు
మనకి భరోస చేసి మంచి సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. వారు మనసు నా మనసు లోపల ధనానికంటే ఎక్కువ సేవ జ్ఞానం ఈ రెండింటికే నేను ప్రాధాన్యత ఇస్తాను. సేవ జ్ఞానం తల్లిదండ్రుల సేవ దైవ సేవ గురు సేవ ఈ సమాజంలో ఉన్నటువంటి అనాథ వైద్య విద్యాలయాలకు కూడా సేవ చేయడం. మన తర్వాత జ్ఞానానికి ప్రాధాన్యత. జ్ఞానం అంటే మంచి జ్ఞానం. అయ్యా మేము ఈ రోజు కాకుండా ఈ రోజు సాధన చేస్తే మాకు ఏ ఫలితం వస్తుంది? మాకు ఒక జ్ఞానం మాట ఒక ప్రవచనం అడిగిన వాళ్ళు లేదు. ఇక అందరూ ఇక కూరగాయలు అడిగినప్పుడు కూరగాయల పప్పులు అడిగినప్పుడు పప్పులు అన్నట్టు. అందుకే మరి మంచి జ్ఞానానికి ఉన్నటువంటి విషయంలో మేము గురుదీక్ష కొన్ని నియమాలు చెప్తున్నాము, వినండి. సచ్చిదానంద భగవానికి గురువుని స్మరణ లేనిది ఏ పని చేయరాదు. గురు స్నానం లేని భోజనం చేయరాదు. గురువు ఇచ్చిన దైవము లేదు మాంస భోజనం చేయరాదు. గుట్క మంట తాగుడు వ్యసనాలు వంజేయాలి. స్త్రీ వ్యసనాలు వంజేయాలి. గురువు సమర్పిత భావంలో తను సంపాదించిన దాంట్లో ఒక రూపాయి అయినా గురువు తన తన ధనరూపకంగా అర్పితం చేయాలి. అదేవిధంగా గురుదీక్ష తీసుకున్న వారిని ఎక్కువ మట్టుకు అసలైతే అబద్ధం ఆడకూడదు. సత్యమే పలక గురువుని తన దైవంగా భావించాలి. గురువుని తీసుకున్నవారు మరి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. తన ఇంటి భోజనం ఒంటికి మంచిది. గురువు దీక్ష తీసుకున్నవారు తల్లిదండ్రులని తన గురువుని తన యొక్క ఇంటి దైవాన్ని కూడా మరవకూడదు. ఇదే విధంగా అనాథ వైద్య విద్య సేవలు మరి ప్రతి ఒక్కరు కూడా సమర్పిత భావనలో ఉండాలి. గురువు దగ్గరికి వచ్చినాక సత్యం పలికి సమస్య పరిష్కారం చేసుకోవాలి. సత్యం పలికి సమస్య పరిష్కారం. డాక్టర్ దగ్గర పోయితే సత్యం పలికితే నీ రోగానికి తగ్గ నయం ఇచ్చేటువంటి మందు ఇస్తారు. నువ్వు అబద్ధం డాక్టర్ దగ్గర ఆడితే ఆ మరణం దారి తీస్తుంది. అట్లాగే ఒక దేవాలయానికి గురువు ఆలయానికి ఆశ్రమానికి ఎవరైతే వస్తారో ఆభరణాలతో పని లేదు. ఎవరి వస్తువులు వాళ్ళ జాగ్రత్త, ఎవరి వస్తువులు వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. అందుకే దేవాలయానికి వచ్చేవారు మంచి భావనతో భగవంతుడి పట్ల, గురువు దగ్గరికి వచ్చేవారు జ్ఞానం పట్ల మంచి భావ దృష్టితో ఉండాలని ఆశిస్తూ మరి తదుపరి ఒక కార్యక్రమాన్ని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. భగవద్బంధువులందరికి కూడా ఓం నమః శివ. ఈ యొక్క గురు పౌర్ణమి సనాతనం నుంచి వస్తున్నటువంటి వ్యాస పౌర్ణమి. ఈ వ్యాస పౌర్ణమి నుంచి వ్యాస మహర్షి ఆచరిస్తున్నటువంటి వ్యాసుని యొక్క జన్మ ఇత్యాంతముతో శంకరాచార్యుల యొక్క అనుసారంలో ఆ పరంపరంతో కూడినటువంటి ఆ యొక్క గురు పరంపరాన్ని వ్యాస పౌర్ణమిగా ప్రారంభంతో నడుస్తున్నటువంటి ఈ పౌర్ణమి నాడు ఎవరైనా సరే గురువు దగ్గరకు పోయి మానవుడు ఉండాల్సినటువంటి ధర్మాలు, మానవుడు తెలుసుకోవాల్సినటువంటి ధర్మాలు గురువు దగ్గర జ్ఞానముతోనే ఆ ధర్మాలను తెలుసుకుంటూ ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఆ గురువుని గౌరవిస్తూ గురువు దైవస్వరూపకంగా భావిస్తూ గురువు చెప్పినటువంటి మాటకు బద్ధుడై ఆ కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉంటే జీవనము అమోఘమైనటువంటి కొనసాగుతూ ఉంటుంది. అందుకే వ్యాసుడు చెప్పినటువంటి భగవద్గీత, కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత, అర్జునుడు విన్నటువంటి భగవద్గీతని కూడా మనము ఒక గీతని పట్టుకున్న మనిషిలో మార్పు వస్తుంది. అట్లాగే ఈ వ్యాస పౌర్ణమి నాడు మరి తన తన గురువులని దర్శించి మంచి గుణముగా గుణవంతులై జ్ఞానవంతులై మంచి ప్రవర్తనతో సమాజములో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటూ మన దైవాన్ని మనం కాపాడుకుంటూ మన గురువుల పరంపరాన్ని కూడా ఆచరిస్తూ ఈ పరంపరాన్ని కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడికి ఈ యొక్క ఆశ్రమానికి వచ్చినటువంటి భగవద్బంధువులు, దివ్యాత్మ సంభూతులు, ఆ గురుపుత్రులు, గురు శిష్య బంధ స్వరూపులందరూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహ, శంకరాచార్యుల యొక్క అనుగ్రహ, ఈ ఆశ్రమంలో ఉన్న దేవీ దేవతల యొక్క అనుగ్రహ అందరికీ ఉండాలని కోరుకుంటూ
మానవుల్లో అహంకారము అజ్ఞానము అంధకారం తొలగించుకొని సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మంచి జ్ఞాన జ్యోతిగా ఉండాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ఆ ఈశ్వరుని కృప ఉండాలని ఆశిస్తూ అందరికీ ఓ నమశివ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 సచ్చిదానంద భగవానికి Thank you.